నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపేమో కానీ అది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది గోల్కొండ రిసార్ట్లో ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిల మధ్య భేటీ జరిగిందని ఆ భేటీ తర్వాతే ఈటల బీజేపీలో చేరాడని కావాలంటే ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తానని హుజరాబాద్ ఉప ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి వాస్తవానికి భూ ఆరోపణలతో సీఎం కేసీఆర్ తనను కేబినెట్ నుంచి తొలగించడంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు దీంతో కమ్యూనిస్టు భావజాల ఉన్న ఈటల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు అప్పటికే సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్ నేతలు ఈటలను పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలికారు అయితే ఓ దశలో అవినీతి ఆరోపణలు ఉన్న ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరుకను భట్టి విక్రమార్కే అడ్డుకున్నాడని ఇటీవల ఢిల్లీలో వార్ రూమ్లో జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ హైకమాండ్ నేత వేణుగోపాల్ చివాట్లు వేశాడు అయితే టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ను వెంటనే కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రేవంత్ అండ్ గ్యాంగ్ పెద్దగా చొరవ చూపలేదు దీంతో ఆయన అనూహ్యంగా కాశే కండువా కప్పుకున్నారు తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం తన ఆస్తుల రక్షణ కోసం కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీలో చేరాడని అంతా అనుకున్నారు కానీ అసలు కారణం వేరే ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో గోల్కొండ రిసార్ట్లో భేటీ అయిన ఈటెల రాజేందర్ అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వెంటనే బీజేపీలో చేరారు తనను కలిసిన ఈటెల రాజేందర్ను ఒప్పించి కాంగ్రెస్లో చేర్చుకునేది పోయి ఇలా ఆయన బీజేపీలో చేరేలా రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా ఉంటుందా అని కాంగ్రెస్ నేతల్లో సైతం అనుమానం వ్యక్తమవుతోంది తాజాగా అదే విషయంపై ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన వరిదీక్షా సభలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హుజరాబాద్లో బీజేపీ గెలుపుని వాపు చూసి బలుపు అనుకుంటున్నారంటూ బండి సంజయపై విహెచ్ విరుచుకుపడ్డారు అరే భాయ్ గతంలో మీ బీజేపీకి వచ్చిన ఓట్లు పదహారు వందలు తెలంగాణ కోసం మాట్లాడిన ఈటెలపై సానుభూతితో జనాలు ఓట్లు వేస్తే గెలిచాడని అంతేకాని బీజేపీ సత్తా కాదని బండిని ఎద్దేవా చేశారు అసలు ఈటెల మొదలు మా దగ్గరికే వచ్చిందబ్బా అంటూ విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్ ముందు మా దగ్గరికే వచ్చాడని అప్పుడే గట్టిగా పట్టుకునేది ఉండే కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మా రేవంత్ చెప్పాలి మరి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈటల కాంగ్రెస్లో చేరేందుకు ముందుకు వచ్చిన ఆ తర్వాత ఊహించిన విధంగా బీజేపీలో చేరడం వెనుక ఏం తత్వంగా నడిచిందో అంతా రేవంత్ రెడ్డికే తెలుసని విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి ఈటెల రాజేందర్ను రేవంత్ రెడ్డే కావాలని బీజేపీలోకి పంపించాడని దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని విహెచ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది మొత్తంగా కాంగ్రెస్లోకి చేరాల్సిన ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్లడంలో పరోక్షంగా రేవంత్ పాత్ర ఉందంటూ విహెచ్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి